నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ మన కొటేషన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ రావడము అంటే ఆపర్చునిటీ రాగానే మనం ఏదో ఇంకా దాన్ని అచీవ్ చేసేస్తామని కాదు. ఆపర్చునిటీ వచ్చిన సింబాలిక్గా ఇక్కడ మనం ఒక చోట కూర్చొని ఉన్నామండి. ఆపర్చునిటీ వచ్చి తలుపు కొట్టింది, మనం లేచి తలుపు తీయాలి కదా. ఇక్కడ కూడా అంతే, మనకి ఎగ్జామ్ రాయగలిగేటటువంటి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు అది ఆపర్చునిటీ మాత్రమే. మనం చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, అది ఎగ్జామ్ అనేది ఒక ఆపర్చునిటీ మాత్రమే. అందరికీ ఉంది కదా ఇప్పుడు ఆపర్చునిటీ అనేటటువంటిది, దాన్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారు అన్నదే ఇక్కడ విషయం. దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కానివ్వండి, మన ప్రిపరేషన్ లెవెల్స్ కానివ్వండి ఉండాలి, అప్పుడే ఆపర్చునిటీ అనేది రిజల్ట్గా మారుతుంది. సరే, ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టం అనేటటువంటి దానికి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాం. ఫస్ట్ చూడండి, ఇది కొన్ని ప్రొసీజర్స్ని తీసుకొని వస్తుంది. దేనికి సంబంధించి? ఎమిషన్స్కి స్టాండర్డ్స్ సెట్ చేయడం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వీటి డిశ్చార్జ్కి సంబంధించినటువంటి కొన్ని వాటికి సంబంధించి పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి స్టాండర్డ్స్ని సెట్ చేయడం. అది సెట్ చేసేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రూల్సా, లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేదా ఇంకా అవి ఏమన్నా ఉంటాయా? దీని కిందే ఉంటాయి. సో ఒకటో స్టేట్మెంట్ కరెక్ట్. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, కంట్రోల్ చేయడము, పొల్యూషన్ని రెడ్యూస్ చేయడము, వీటన్నిటికీ సంబంధించి మెజర్స్ తీసుకుంటుంది ఈ చట్టం కింద సెంట్రల్ గవర్నమెంట్. అవునా కాదా? ఎస్, ఇవి రెండూ కరెక్టే. సో ఆన్సర్ సి 1, 2. ఇక్కడ బాగా గమనించాలండి, మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి చట్టాల మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని కేర్ఫుల్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సరే, రెండో చూడండి, దండీ మార్చ్, దానికి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పండి అంటున్నాము. ఏది ఇన్కరెక్ట్ అంటున్నాము? రైట్, బ్రిటిష్ క్లాత్ అండ్ గూడ్స్ అనేటటువంటి వాటిని బాయ్కాట్ చేశారు దండీ మార్చ్ ఈ టైంలోనైనా, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఎస్, సో అది కరెక్ట్. రెండోది, అన్పాపులర్ ఫారెస్ట్ చట్టాలు మహారాష్ట్ర, కర్ణాటక, సెంట్రల్ ప్రావిన్సెస్ అంటే ఇప్పుడున్నటువంటి యూపీ, ఎంపీ ప్రాంతాలు, వీటిలో వాటికి అగెన్స్ట్గా డిఫై చేశారు, ఫారెస్ట్ చట్టాలని వ్యతిరేకించారు. ఎస్, ఇది కరెక్టే, ఇది కరెక్టే. గుజరాత్లో పిజన్స్ ట్యాక్స్ పే చేయడానికి వ్యతిరేకించారు, దాంతోపాటు వాళ్ళ క్రాప్స్, ల్యాండ్ అవన్నీ మేము తీసేసుకుంటామని చెప్పినా సరే ట్యాక్స్ పే చేయలేదవునా కాదా? ఎస్. సో ఆన్సర్ డి అవుతుంది. గమనించాలండి, హిస్టరీలో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూసి ఉంటుంటే ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో వీటిని చదివినప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, ఇది కరెక్టేనా, ఇట్లాంటి ఈ రెండు స్టేట్మెంట్స్ స్పెసిఫిక్గా ఇది కరెక్టేనా కాదా అని డౌట్ వస్తూ ఉంటుంది. అందుకనే కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ అనేవి తెలిసి ఉండాలి ఒక్కొక్క దానికి సంబంధించి. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి క్వాడ్ సమ్మిట్ అనేటటువంటి జరగడం జరిగింది. క్వాడ్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకి 4-5 వరకు వచ్చాయి. ఈ రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మరి క్వాడ్ మీటింగ్ అంటే ఏంటి? క్వాడ్ సమ్మిట్లో ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు అదొకసారి చూద్దామా? ఫస్ట్ గమనించాలండి, క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్లో 4 దేశాలు అనేటటువంటి మెంబర్స్గా ఉన్నాయి. ఇనీషియల్గా 2004 ఇండియన్ ఓషన్ సునామీ ఇది వచ్చినప్పుడు అక్కడ రెస్క్యూ చర్యలు చేపట్టడానికని అలా ఫామ్ అయినటువంటిది ఈ గ్రూప్. ఆ తర్వాత స్లోగా పొలిటికల్, సెక్యూరిటీ పరంగా, వీటన్నిటి పరంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ అయితే డిజాస్టర్ రిస్క్ని ఎదుర్కోవడానికి ఎస్పెషల్గా అక్కడ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఈ గ్రూప్ అనేటటువంటిది వచ్చిందన్నమాట. సో యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా ఈ 4 దేశాలు దీంట్లో ఉన్నటువంటి దేశాలు. మరి ఇది ఫస్ట్ సమ్మిట్ మీటింగ్. అంటే ఇంతకుముందు ఎప్పుడు మీటింగ్ జరగలేదా? సమ్మిట్ అంటే హయ్యెస్ట్ లెవెల్, ఒక్కొక్క దేశానికి సంబంధించినటువంటి హయ్యెస్ట్ లెవెల్ లీడర్స్ మీట్ అవుతే దాన్ని సమ్మిట్ మీటింగ్ అని అంటారు. దీంట్లో ఇదిగోండి, మన ప్రైమ్ మినిస్టర్స్, యుఎస్ఏకి అయితే ప్రెసిడెంట్, వీళ్ళు మీట్ అవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ సమ్మిట్ మీట్గా చెప్తారు. ఇది వర్చువల్గా జరిగింది, అంటే ఆన్లైన్లోనే జరిగింది, ఎవరు ఏ దేశానికి వెళ్ళలేదు. మరి దీంట్లో మాట్లాడుకున్నటువంటి విషయాల్లో ఇంపార్టెంట్ విషయాలు ఏంటి, ఇంపార్టెంట్ టేక్అవేస్ ఏంటి, అది మనం తెలుసుకోవాలి. ఒకటి, ఇండో పసిఫిక్ రీజన్ అన్నారు.
ఇండియన్ ఓషన్ ప్రాంతము, పసిఫిక్ ఓషన్ ప్రాంతము. ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో పీస్ అనేటటువంటిది ఉండాలి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టర్మ్స్ ఇప్పుడు నేను ఇక్కడ రాసేవి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే షిప్స్ కానీ, కమర్షియల్ షిప్స్ కానీ, ఆయిల్ ట్యాంకర్స్ కానీ, లేదా ఏవైనా సరే, ఇవి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి. వీళ్ళు ఇండైరెక్ట్గా దీంతో దేని గురించి చెప్తున్నట్టు, చైనా యొక్క మారిటైమ్ పవర్ పెరుగుతూ ఉంది. ఎస్పెషలీ సౌత్ చైనా సీ ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ కానీ, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అది కొన్ని కొన్ని ఏరియాస్లో తన యొక్క బేసిస్ పెట్టుకోవడం కానీ, ఇలాగా ఇది ఒక కౌంటర్, దానికి ఒక కౌంటర్ లాగా ఆ స్టేట్మెంట్. రెండోది వ్యాక్సిన్స్కి సంబంధించి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, వ్యాక్సిన్స్ బాగా డబ్బులున్న కంట్రీస్ ముందుగానే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో వాటితో అగ్రిమెంట్ చేసుకొని వాటిని తెప్పించుకుంటూ ఉన్నాయి. మిగిలిన దేశాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? అందుకని ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. వ్యాక్సిన్ అనేటటువంటిది ఒక దేశంలో మనీ ఉంది అని చెప్పేసి ఇంక వాళ్ళ దగ్గరికే మ్యానుఫ్యాక్చర్ అయిన వ్యాక్సిన్స్ అన్నీ వెళ్ళడం కాదు, ఈక్విటబుల్గా ఉండాలి. మరి అన్ని దేశాలకి కామన్ ప్రాబ్లం అయినటువంటి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అంటున్నాం. ఈ క్లైమేట్ చేంజ్ లాంటి గ్లోబల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోగలగాలి టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. సో రోల్ ఆఫ్ టెక్నాలజీ, అన్ని రంగాల్లోనూ రోల్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్పెషలీ ఇలాంటి పాండమిక్స్ని, వీటిని ఫేస్ చేయడానికి రోల్ ఆఫ్ టెక్నాలజీ అనేటటువంటిది ఉంది, దాన్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇది ఈ మీటింగ్లో మాట్లాడుకున్నాం. ఇవ్వండి ప్రైమరీలీ మన వాళ్ళు చెప్తుంది క్లైమేట్ చేంజ్, వ్యాక్సిన్స్కి సంబంధించి ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇంక్లూజివ్ అండ్ ఓపెన్గా ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలి. ఇంకొకటి ఇంటర్నేషనల్ రూల్స్. ఇక్కడ యుఎస్ఏ ఇది చెప్పడం అనేది కొంత హిపోక్రసీ అనే చెప్పచ్చు. వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు పాటించరు, మిగిలిన వాళ్ళని పాటించాలని చెప్తుంటారు. బట్ ఇక్కడ మల్టీలేటరలిజం, ఇంటర్నేషనల్ రూల్స్ అనేటటువంటివి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి అని ఈ మీటింగ్లో చెప్తూ వచ్చారన్నమాట. ఇంతకుముందు చాలాసార్లు యుఎస్ఏ పాటించలేదు మనం గతంలో చూసుంటే. ఎనీవే ఏదేమైతేనేమి ఇప్పుడు క్వాడ్ మీటింగ్ అనేటటువంటి దాంట్లో తీసుకున్నటువంటి ప్రైమరీ టేక్అవేస్ ఇవన్నమాట. దీంట్లో ఇండియాకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఇండియాని ఈక్వల్ పార్ట్నర్గా ట్రీట్ చేస్తున్నంత వరకు, చైనాని కౌంటర్ చేయడం కోసం మాత్రమే ఇండియాను వాడుకున్నట్టు అలా కాకుండా, ఇండియా కూడా తన యొక్క రోల్ని గుర్తించి మనం గనక కోఆపరేట్ చేసుకోగలిగితే ఇది బెటర్గా ఉంటుంది. చైనా ఏమంటుంది, కావాలని ఈ విధంగా కొన్ని గ్రూప్స్ అనేటటువంటివి ఫామ్ అయ్యి ఈ పీస్ అండ్ స్టెబిలిటీని పోగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని చైనా కమెంట్స్ అయితే చేసింది. అసలు ఈ క్వాడ్ అనేది మమ్మల్ని కౌంటర్ చేయడానికి యుఎస్ఏ తీసుకొని వచ్చిన గ్రూపు. ఒక కంట్రీని టార్గెట్ చేయడానికి ఇలా ఒక బ్లాక్ అనేదే ఫామ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా చైనా అడుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, గ్లోబల్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాక్సిన్ నేషనలిజం అంటున్నారు. ఏంటి ఇంతకీ వ్యాక్సిన్ నేషనలిజం? ఇందాకే మనము క్వాడ్ సమ్మిట్ మీటింగ్లో వ్యాక్సిన్స్ అనేవి ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని అనుకున్నాం కదా అండి. సో దాని గురించే ఇక్కడ చెప్తుంది. బాగా రిచ్గా ఉన్న కంట్రీస్ ఏమో ఎక్కువ ఎక్కువ వ్యాక్సిన్స్ని తీసుకోవడానికి, మిగిలినవేమో వాళ్ళకి అసలు వ్యాక్సిన్ సరిగా అందట్లేదు. ఇలాంటి కంటెక్స్ట్లో కొంతమందే వ్యాక్సిన్స్ తయారు చేసిన వాటన్నిటినీ గార్నర్ చేసుకోకుండా ఉండాలి. అంతేనా, వ్యాక్సిన్ నేషనలిజం అంటే మా దేశానికే చెందాలి, మా దేశానికే ఎక్కువ రావాలి, కావాలంటే మేము ఎక్కువ మనీ పెట్టైనా కొనుక్కుంటాము, ఈ విధమైనటువంటి దాన్ని వ్యాక్సిన్ నేషనలిజంగా మనం చెప్పచ్చు. ఇది మరి గ్లోబల్ హెల్త్కి ప్రాబ్లమాటిక్, అవునా కాదా? ఈక్విటబుల్ హెల్త్కి ప్రాబ్లమాటిక్. ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు ఎవరు మెజర్స్ తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఘనా అనే ఒక కంట్రీ ఉందనుకున్నామండి, ఆఫ్రికన్ కంట్రీ. సో అది ఎక్కువ మనీ పెట్టుకోగలదా? జర్మనీ అనే యూరోపియన్ కంట్రీ ఎక్కువ మనీ పెట్టుకోగలదా? రైట్, అంతేనా? సో ఇంతకుముందు మనకి సార్స్ వ్యాధి వచ్చినప్పుడు కూడా, అప్పుడు కూడా ఈ విధంగానే జరిగింది 2011. సో ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా టైంలో కూడా ఇలా జరగకుండా ఉండేలాగా చూడాల్సినటువంటి బాధ్యత అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ మరియు WHO అనేటటువంటిది. ఓన్లీ ప్రివిలేజ్డ్ కంట్రీస్కి ఈ వ్యాక్సిన్స్ ఇవన్నీ వెళ్లకుండా మిగిలిన దేశాలన్నిటికీ ఇది వెళ్ళేలాగా చూసుకోవాలి, ఈక్విటబుల్ యాక్సెస్ అనేటటువంటిది ఉండే విధంగా చూసుకోవాలి. ఇంపార్టెంట్ అండి వ్యాక్సినేషనలిజం అనే పదము, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ఈ రెండు పదాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్, పాలిటిక్స్ సంబంధించి.
స్టేట్ ఎలక్షన్ కమిషన్. అసలు ఇక్కడ ఏమైందో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి. గోవా అనేటటువంటి రాష్ట్రం, అది చిన్న రాష్ట్రం. మనకి కొన్ని రాష్ట్రాలకి, ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉండాలా? అవసరం లేదు. రెండు రాష్ట్రాలకు కలిపి కూడా హైకోర్టు ఉండొచ్చు. సో గోవా అనేటటువంటిది మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముంబై హైకోర్టు ఆర్ బాంబే హైకోర్టు అంటాం. సో బాంబే హైకోర్టు అనేటటువంటిదే గోవాకి కూడా ఉమ్మడి హైకోర్టు అన్నమాట. సరే, బాంబే హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ఏమని? గోవాకు సంబంధించినటువంటి ఒక సెక్రటరీ అంటే ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సెక్రటరీకే అడిషనల్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు. మరి లోకల్ ఎలక్షన్స్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొంతమంది బాంబే హైకోర్టులో కేసు వేశారు. బాంబే హైకోర్టు దానికి స్టే ఇచ్చింది. ఆ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇదిగో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా సరే ఎన్నికలు అనేటటువంటివి ఏ విధంగా జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరగాలి. అంతేనా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటటువంటివి డెమోక్రసీకి పిల్లర్ లాంటివి. మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఆ ఎలక్టెడ్ పొజిషన్కి సంబంధించి ఆ ఎలక్షన్స్ని కండక్ట్ చేసే బాడీ అనేటటువంటిది ట్రాన్స్పరెంట్గా, న్యూట్రల్గా ఉండగలగాలి. మరి గవర్నమెంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తే ఈ ఎస్ఈసీగా ఉంటే, అంటే ఒక బ్యూరోక్రాటే ఒక ఎస్ఈసీగా ఉంటే ఏ విధంగా మరి గవర్నమెంట్ని అకౌంటబుల్గా ఉండేలాగా చూడగలరు? అంతేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఏ ఎస్ఈసీ ఆ ఎలక్షన్ టైంలో ఏది చెప్పినా వినాలి. మరి అటువంటి కంటెక్స్ట్లో గవర్నమెంట్లో ఉండే ఒక ఆఫీసర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ ఎక్కడుంటుంది? అది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. సో అందుకని సుప్రీంకోర్టు బ్యూరోక్రాట్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో అవ్వలేరు అని. అంటే రిటైర్ అయిన వాళ్ళు అవ్వలేరు అని, లేదా ఆల్రెడీ ఉన్న, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ చెప్పడం ఏంటి అంటే, ఆల్రెడీ ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ మీరు మళ్ళీ దీంట్లో అపాయింట్ చేయడం కరెక్ట్ కాదు అని. అంతేగాని ఐఏఎస్ ఆఫీసర్స్ని లేదా ఐపీఎస్ ఆఫీసర్స్ని వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అలాగ అపాయింట్ చేయొద్దు అని కాదండి. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సరే, నీవే అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి దాంట్లో స్టేట్ లెవెల్కి సంబంధించి లోకల్ గవర్నమెంట్స్, పంచాయత్స్ మరియు మున్సిపాలిటీస్కి సంబంధించి సూపరింటెండెంట్స్ అనేటటువంటిది ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం ఇదంతా ఉంటుంది. గవర్నర్ ద్వారా అపాయింట్ చేయబడతారు. ఇంపీచ్మెంట్ అంటే పార్లమెంట్ అనేటటువంటిది రెండు సభలు కూడా ఒప్పుకొని ఇంపీచ్ చేస్తేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. అంతేకాని గవర్నర్ అపాయింట్ చేశారు కదా అని గవర్నర్ రిమూవ్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిట్స్ పిలానీ హైదరాబాద్. బిట్స్ పిలానీ హైదరాబాద్ అనేటటువంటిది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెపటైటిస్ సి అనేటటువంటి వైరస్, దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఒక నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి. వీళ్ళ కాదు, హెపటైటిస్ సి అనేటటువంటి వైరస్ని గుర్తించినందుకు కాను లాస్ట్ ఇయర్ నోబెల్ మెడిసిన్ వచ్చింది. అది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఎనీవే ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. హెపటైటిస్ అనేటటువంటిది రకరకాల వేరియంట్స్ ఆఫ్ వైరస్ ఉంటుంది. హెపటైటిస్ ఏ అని, బి అని, సి అని, అదర్ వేరియంట్స్ కూడా. ఈ మూడు బాగా ఫేమస్. వాటిలో ఈ రెండింటికంటే చాలా డేంజరస్ హెపటైటిస్ సి అనేది బాగా డేంజరస్. సో ఈ కంటెక్స్ట్లో హెపటైటిస్ సి అనేటటువంటిది ఆ వైరస్ అనేటటువంటిది, హెపటైటిస్ సి అనేటటువంటి వైరస్ కనుక వస్తే అది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ వ్యాధి సోకిన వ్యక్తికి ఏమేమి సింప్టమ్స్ ఉంటాయి? బాగా నీరసంగా ఉండడము, జాండిస్, మనకి ఎల్లోగా కళ్ళు వస్తాయి జాండిస్, వామిటింగ్స్ వచ్చినట్టు ఉండడము, ఆకలి వేయకపోవడము, వాపు రావడము, యూరిన్ అనేది డార్క్గా రావడము, ఈ విధంగా ఉంటూ ఉంటుంది. మరి దీన్ని డయాగ్నైజ్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఈ కంటెక్స్ట్లో ఇక్కడ వీళ్ళు బిట్స్ ప్లానింగ్కి సంబంధించిన వాళ్ళు ఒక డయాగ్నోస్టిక్ మెథడ్ని డెవలప్ చేశారు. అది చాలా తక్కువ కాస్ట్కి చాలా ఫాస్ట్గా హెపటైటిస్ సి ఉందా లేదా మన బాడీలో అన్నది ఈజీగా కనుక్కోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఒక ఆర్ఎన్ఏని తీసుకొని, అంటే మన బాడీలో ఉండేటటువంటి బ్లడ్ తీసుకొని దాని నుంచి హెపటైటిస్ సి వైరస్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ కోసం వైరల్ ఆర్ఎన్ఏని టెస్ట్ చేస్తారన్నమాట. ఆ విధంగా ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ అనేటటువంటిది ఈజీ డయాగ్నోసిస్ అంటాం, దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఆఫ్ఘనిస్తాన్ యొక్క పీస్ ప్రాసెస్కి సంబంధించి. రీసెంట్గా మనము ఈ మధ్య రోజు చదువుతూ ఉన్నాము, ప్రతిరోజు కొంత అప్డేట్ అవుతూ ఉంటుంది, చూడాలి. నిన్న మనం ఏం చదివాము? అటు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, అటు యుఎస్ఏ, ఇటు తాలిబన్. యుఎస్ఏ అనేది తాలిబన్స్తో డైరెక్ట్గా
డీల్ చేసుకుంది అని అనుకున్నాం కదా. మరి రీసెంట్గా రష్యా అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్తో కలిసి పీస్ ప్రాసెస్ను బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ కంటెక్స్ట్లో యుఎస్ఏతో పాటు ఈ రెండు కలిసి వేటి వేటిని పిలిచాయి, చైనా పాకిస్తాన్ని పిలిచాయి, మనల్ని పిలవలేదు. సరే, రష్యా ఏమంటుందంటే ఇన్ని రోజులు రష్యా కూడా తాలిబన్స్తో టాక్స్కి అంత సుముఖంగా ఉండేది కాదు. బట్ రష్యా ఏమంటుందంటే ఇదిగో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఆ గవర్నమెంట్ ఫామ్ చేయడం అంటే పవర్ షేరింగ్ అనేది ఉండాలి. ఆ పవర్ షేరింగ్లో తాలిబన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తామో. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే అండి, నార్త్ ప్రాంతాలు సౌత్ ప్రాంతాలు అలాగా పాష్తూన్ ఏరియాస్ అంటాం, తాలిబన్స్ ఎక్కువగా ఆ ఏరియా నుంచి, సో మాకు పవర్ కావాలని అలా పవర్ స్ట్రగుల్ అని మనం చెప్పొచ్చు. సో ఆ పవర్ షేరింగ్లో అటు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రకాల పార్టీలు ప్లస్ ఈ తాలిబన్స్ని అందరినీ కలపాలి, పవర్ షేరింగ్ అనేటటువంటిది ఉండాలి, వాళ్ళ దేశంలో పీస్ అండ్ స్టెబిలిటీ అనేది రావాలి. రష్యాకేం పని ఇంతకీ? ఇన్ని సంవత్సరాలైనా యుఎస్ఏ చేయలేని పని చూసారా? నేను రాగానే చేసేసానని చెప్పుకోవచ్చా? సో రష్యాకి ప్లస్. అసలు ఇదంతా స్టార్ట్ అయింది రష్యా దగ్గరే అన్నమాట. 1979లో రష్యా అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ మీద వార్కి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2001లో ఆ తర్వాత అంతా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. 2001లో మళ్ళీ యుఎస్ఏ వార్కి వస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోవాలని అది ప్రయత్నిస్తూ ఉందన్నమాట. సో అలాంటి కంటెక్స్ట్లో పవర్ షేరింగ్ అనేటటువంటిది ఉండాలి, పీస్ఫుల్నెస్ అనేటటువంటిది ఉండాలి. సో ప్రస్తుతానికి వారా లేకపోతే పవర్, ఇప్పుడు వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి, తాలిబన్స్తో కట్ల వార్తో ఉండడమా, లేదా తాలిబన్స్తో పవర్ షేరింగ్ చేసుకోవడమా. తాలిబన్స్ కొన్ని సంవత్సరాలు పవర్లో కూడా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఈ వార్కి ముందు, కానీ స్ట్రిక్ట్గా షరియాలా అని చెప్పేసి అప్లై చేయడము, విమెన్ డిస్క్రిమినేట్ చేయడము, మిగిలినటువంటి రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళ మీద ఇంటాలరెన్స్ చూపించడము, ఇలాగ మనకి 2001 ముందు వాళ్ళు ఉన్నటువంటి కొన్ని మంత్స్ రూల్లోనే మనకు అర్థమైంది తాలిబన్స్ యొక్క ఏ విధంగా వాళ్ళు ఉంటారు అని. సో ఓ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా ప్రాబ్లమే, ఒప్పుకున్నా తాలిబన్స్తో పవర్ షేరింగ్ అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు సరే అని చెప్పేసి పవర్ షేరింగ్ అని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు, ఒక నెల రోజులు 3 నెలల్లో ఉన్నారు, యుఎస్ఏ బయటకు వెళ్ళిపోయింది, యుఎస్ఏ ట్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా అక్కడ, బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గొడవలు మొదలైతే అప్పుడేంటి, మళ్ళీ యుఎస్ఏ వస్తుందా? రాదు, దానికి నష్టం వస్తూ ఉంటే డబ్బులు ఇవన్నీ కూడా. సో ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు ఒక విషయం. అందుకే కొంత లేట్ అయినా సరే డిలే అయినా సరే పవర్ షేరింగ్ అనేది బెటర్గా ఉండాలి, ఇన్స్టెబిలిటీ పోయి స్టెబిలిటీ కొంతవరకైనా వచ్చేలాగా చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి రీసెంట్ ఐటీ రూల్స్కి సంబంధించిన క్రిటిసిజం అండి. మనకి ఇనీషియల్ డేస్లో ఐటీ రూల్స్ మీదే చాలా ఆర్టికల్స్ వచ్చాయి. సో ఐటీ రూల్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అనేటటువంటివి చదువుకున్నాం. సో అదొకసారి చూసుకుంటాం. సో ఈ గైడ్లైన్స్కి సంబంధించి క్రిటిసిజం కూడా ఈ మధ్య రోజు ఏదో ఒక ఆర్టికల్ రూపంలో వస్తూ ఉంది. ఏమేమి క్రిటిసిజమ్స్ అని చెప్తున్నారు, నిన్న కూడా చదివాం కదా అండి, గ్రీవాన్స్ మెకానిజం అన్నారు. సో ఈ గ్రీవాన్స్ మెకానిజం అనేటటువంటిది డిలేస్కి దారితీస్తుంది. రెండోది 3-tier structure అన్నారు, అంటే గవర్నమెంట్ మీడియాని రెగ్యులేట్ చేస్తున్నట్టు. సో గవర్నమెంట్ రెగ్యులేషన్ అనేటటువంటిది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. మూడోది కంటెంట్ ట్రాకింగ్ అన్నారు, ఆరిజినేటర్ ఎవరో ట్రాక్ చేయాలి అన్నారు. సో ఆరిజినేటర్ని ట్రాక్ చేయడము అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పోయినట్టే కదా, అంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టే కదా. ఇలాగా ఇవి క్రిటిసిజమ్స్. కానీ ఇప్పుడున్నటువంటి కంటెక్స్ట్లో అసలు ఇలాంటి గైడ్లైన్స్ తీసుకొని రావాలని చెప్పిందే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మీరు అసలు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఈ మిస్ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేసింది. మొన్న కూడా మీరు చూసుంటే ఈ ఐటీ గైడ్లైన్స్కి టూత్లెస్ అని చెప్పింది, అంటే పళ్ళు లేవు దీనికి, ఓన్లీ పులి, పళ్ళు లేని పులిలాగా వర్ణించింది అన్నమాట. అంటే రియల్ పవర్స్ అనేవి గవర్నమెంట్కి లేవు ఈ గైడ్లైన్స్ కింద అని చెప్పింది. ఆ విధంగా ఒకవైపు సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఉంటే ఈ విధంగా ఇంకొక వైపు క్రిటిసిజం అనేది వస్తూ ఉంది. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అనేది ఉండాలి. మరీ అన్రెగ్యులేటెడ్గా ఇష్టం వచ్చింది ఏది అని కాకుండా, మరీ కంప్లీట్ రెగ్యులేటెడ్గా ఉండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని పోగొట్టకుండా ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఏ విధంగా మన ఏషియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఏంటి అన్న కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఉందండి. ఇక్కడ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అనేటటువంటిది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటటువంటిది పార్టిసిపేట్ చేస్తున్నటువంటి
జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మల్టీనేషన్ ఎక్సర్సైజ్, అంటే వివిధ దేశాలు దీంట్లో పార్టిసిపెంట్స్గా ఉంటున్నాయి. హోస్ట్ కంట్రీ ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నమాట. దీని పేరు డెజర్ట్ ఫ్లాగ్ అని అంటున్నాం. సో దీంట్లో యుఏఈ ఇండియా కాకుండా బహ్రెయిన్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, యుఎస్ఏ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, ఓవరాల్గా అసలు వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఏ ఇష్యూస్ ఉన్నాయండి? ఒకటోది సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి టెన్షన్స్. సౌదీ అరేబియా మరియు ఎమెన్, అవునా? సో ఎమెన్ అనేటటువంటి కంట్రీలో క్రైసిస్ అనేటటువంటి జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఇష్యూ అది చెప్పచ్చు, ఎమెన్ సౌదీ అరేబియా అనేటటువంటి ఈ ఇష్యూ ఒకటోది. రెండోది ఇరాన్ క్రైసిస్ అనేది జరుగుతుంది. ఇరాన్ క్రైసిస్ ఒకవైపు జరుగుతుంది. మూడోది ఇంతకుముందు యుఎస్ఏ కంట్రోల్ అనేటటువంటి ఎక్కువగా ఉంది, ఇప్పుడు యుఎస్ఏ యొక్క కంట్రోల్ స్లోగా తగ్గుతూ వస్తుంది. మీరు టర్కీ చూస్తే టర్కీ యుఎస్ఏ చెప్పినట్టుగా వినట్లేదు, రష్యాకి క్లోజ్గా వస్తూ ఉంది అటు ఒకవైపు. ఇంకొకవైపు సిరియా అనేటటువంటి ప్రాంతంలోనూ కొంత క్రైసిస్ అనేటటువంటిది మొదలైంది, చాలా రోజుల నుంచి ఉంది. ఇలా ఎన్నో వెస్ట్ ఏషియన్ ప్రాంతంలో ఎన్నో రకాల క్రైసిస్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కోఆర్డినేషన్ ఇదంతా కూడా స్లోగా ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఆర్ ఓవరాల్గా ఏషియన్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఈ ప్రాంతంలో పెంచుతూ ఉన్నాయి. ఇవంతా కూడా ఒక్కొక్కటి చాలా డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. బట్ మనం అప్పుడప్పుడు చదువుకుంటూ వచ్చాం, రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే ఐడియా ఉండుంటుంది. ప్రస్తుతానికైతే ఎక్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ అనేటటువంటిది మల్టీ కంట్రీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, యుఏఈ అనేది దానికి హోస్ట్ కంట్రీగా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాము, ఇండియా అనేటటువంటిది పార్టిసిపేట్ చేస్తుంది మిగిలిన కంట్రీస్తో పాటు. అంతవరకు తెలుసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి, ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిందండి. ఏఐసిటిసి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2021-22 సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని రిలీజ్ చేసిందనమాట. దానికి సంబంధించి ఇదిగో, ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి బీటెక్ అడ్మిషన్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్ అనేటటువంటివి ఇంతకుముందు ఖచ్చితంగా ఉండాలి, ఇప్పుడు ఆ మ్యాండేటరీ ఏమీ లేదు అన్నట్టుగా చెప్తుంది. మరి ఏ విధంగా ఇంజనీరింగ్ చదువుతారండి మ్యాథ్స్, ఫిజిక్స్ ఐడియా లేకుంటే? అంటే బైపీసీ చదివిన స్టూడెంట్ కూడా ఇంజనీరింగ్ చేయొచ్చా? ఇప్పుడు మిగిలిన ఇంజనీరింగ్ కోర్స్ అని చేయొచ్చా? చేయొచ్చు. వాళ్ళకు కావాలంటే బ్రిడ్జ్ కోర్సెస్ అందించండి, ఆ ఫ్లెక్సిబిలిటీని కల్పించండి, మ్యాథ్స్, ఫిజిక్స్ మ్యాండేటరీ అన్న ప్రిన్సిపల్ని తీసేయండి అని చెప్తున్నారు. మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటటువంటిది క్లియర్గా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేటటువంటిది ఉండాలి ఎడ్యుకేషన్లో. సో ఒక డిసిప్లిన్ నుంచి ఒక డిసిప్లిన్కి వెళ్ళేలాగా అని చెప్తున్నారు. సో ఈ విధంగా నాన్ ఫిజిక్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తీసుకునేలాగా ఈ ఏఐసిటిసి అనేటటువంటిది గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిందండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి దాన్ని జరుపుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 15 వరకు ఇది జరుగుతుందనమాట. మనకి సాల్ట్ సత్యాగ్రహ అనేటటువంటిది ఏదైతే జరిగిందో ఆ సాల్ట్ సత్యాగ్రహ అనేటటువంటి దాన్ని మిమిక్ చేస్తూ, అప్పుడు పాదయాత్ర చేశారు 81 మంది ఈ వీళ్ళతో పాటు గాంధీజీ అన్నమాట, దండి అనేటటువంటి ప్రదేశానికి. మన ఎక్కడుంది దండి అనేటటువంటిది, సాల్ట్ మీద ట్యాక్స్ అనేది విధిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి గుజరాత్లోని దండి తీరంకి వెళ్ళి అక్కడ సాల్ట్ తయారు చేయడం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం పరిగణిస్తాం. దానికి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న దీనికి సంబంధించి క్వశ్చన్ చదివాం కదా. సో ఇప్పుడేమంటున్నారంటే, అప్పుడు ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు సెల్ఫ్ రిలయన్స్ కావాలనుకున్నాము, ఇప్పుడు ఇండియా అనేటటువంటిది సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది ఉండాలి అని. సో మనం ఏం చేయాలంటే అండి, ఒకసారి హిస్టరీ బుక్ వెళ్ళి ఓవరాల్గా అసలు ఈ దండి మార్చ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అదంతా చదువుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ జరిగాయంటే వాటి నుంచి అటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ ఇటు మెయిన్స్ క్వశ్చన్స్ కానీ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మయన్మార్ క్రైసిస్ అనేది జరుగుతూ ఉంది. మయన్మార్లో లాస్ట్ ఇయర్ ఎన్నికలు జరిగాయి, 2020 ఎలక్షన్స్ అనేటటువంటివి జరిగాయి. ఎలక్షన్స్లో అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. మరి అక్కడ మిలిటరీ ఆర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్మీ వచ్చేటప్పటికీ ఇదిగో ఆ ఎలక్షన్స్ అనేటటువంటివి ఫాల్టీగా జరిగాయి అందుకని చెప్పేసి వాళ్ళు కూ అంటున్నారు. కూ అంటే మిలిటరీ అనేటటువంటిది అధికారాన్ని మొత్తాన్ని తన చేతిలోకి తీసుకుంది.
ఆ తర్వాత అక్కడ ఉన్న లీడర్స్ని అరెస్ట్ చేయడం. ఆంగ్ సాన్ సూచి అంట, ఆవిడ ఇంపార్టెంట్ లీడర్ అనమాట వాళ్ళ కంట్రీలో. ఆమెను అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్లో పెట్టడం, ఇదంతా చేస్తూ ఉన్నారు. మరి అక్కడి నుంచి అక్కడ మిలిటరీ యాక్షన్ జరుగుతుంది, చాలామంది ప్రొటెస్టులు చేస్తున్నారు, ప్రొటెస్టర్ల మీద టియర్ గ్యాస్లు, బుల్లెట్స్ కురిపిస్తున్నారు, కొంతమంది చనిపోయారు. దాంతో కొంతమంది ఆ దేశాన్ని వదిలిపెట్టి రెఫ్యూజీస్గా వేరే వేరే దేశాలకు వస్తూ ఉన్నారు. మరి అటువంటి కంటెక్స్లో ఇండియాకి వచ్చిన వాళ్ళని ఏం చెయ్యాలి అని రీసెంట్గా మణిపూర్ ఇవన్నీ అడిగాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటటువంటిది, ఇదిగో ఎవరన్నా వస్తే వాళ్ళని రానివ్వద్దు అని చెప్పింది. ఎవరన్నా వస్తే వాళ్ళని రానివ్వద్దు అని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అవేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్, అసలు మనకి వాళ్ళకి బార్డర్ ఎక్కడుందో ఒకసారి గమనించాలండి. ఇది ఇండియా మరియు మయన్మార్తో ఉన్నటువంటి బార్డర్ అన్నమాట. సో ఏ రాష్ట్రాలతో బార్డర్ అనేటటువంటిది ఉంది? ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇది నాగాలాండ్, ఇది మణిపూర్, ఇది మిజోరాం, ఇలాగ నాలుగు రాష్ట్రాలతో దీనికి బార్డర్ అనేటటువంటిది ఉంది. ఎవరికి? మయన్మార్కి, ఇండియాతో. మరి ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో కనుక మనం చూస్తే దీన్ని రఖైన్ ప్రావిన్స్ అని అంటారు. సో ఈ ప్రావిన్స్ నుంచి రోహింగ్యాస్ అనేవాళ్ళు ఇలాగ చాలామంది వస్తున్నారు. మరి ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వస్తే ఏం చెయ్యాలి అని ఇండియా ఏం చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్స్కి అసలు ఎవరైనా ఇండియాలోకి వస్తే వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చే అధికారం లేదు. ఇప్పుడు ఒక రెండు పదాలు, ఇంపార్టెంట్ పదాలు గమనించాలండి. రెఫ్యూజీ అంటే దానికి, మరియు ఇల్లీగల్ మైగ్రెంట్. రెఫ్యూజీస్కి ఏమీ డాక్యుమెంట్స్ ఉండాల్సిన అక్కర్లేదు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ డాక్యుమెంట్స్ లేకుండా వస్తారు. మరి వీళ్ళిద్దరికి ఏంటి తేడా? రెఫ్యూజీస్ అనేవాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ వైలెన్స్ వాటిని తప్పించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇక్కడ ఎకనామిక్ బెనిఫిట్ చూసి వస్తారు, అది ప్రైమరీ క్యాటగరైజేషన్గా చూస్తాం. అయితే ఒక వ్యక్తికి లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చేటటువంటి పవర్ ఎవరికి? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి లేదు. రెండోది, మరి ఎవరన్నా ఈ రెఫ్యూజీస్ వచ్చినప్పుడు, వాళ్ళు ఇప్పుడు రెఫ్యూజీసే కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వెలకి తిరిగి పంపించచ్చా? నాన్ రిఫౌల్మెంట్ అంటారండి. నాన్ రిఫౌల్మెంట్ అంటే వాళ్ళని వెనక్కి పంపించకూడదు అని ఒక అగ్రిమెంట్ ఉంది. అది ఏం అగ్రిమెంట్ ఆర్ ఏ కన్వెన్షన్? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్ అనేటటువంటిది ఉంది, 1951. దానికి సంబంధించిన ప్రోటోకాల్ 1967లో ఉన్నాయి. మరి ఇండియా అనేటటువంటిది దీంట్లో సైన్ చేయలేదు. సో రెఫ్యూజీస్ని మనం మ్యాండేటరీగా యాక్సెప్ట్ చేయాలని ఏమీ లేదు. సో అందుకోసం మీరు వాళ్ళని వెనక్కి పంపించేసేయండి. మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళతో బార్డర్ ఉంది, వాళ్ళని వెనక్కి పంపించేసేయండి అన్నట్టుగా చెప్తున్నారనమాట. మరి ఇది కరెక్టేనా, ఎథికలా, లీగలా అని మనం కనుక గమనించి చూస్తే, అక్కడ ఆల్రెడీ ఇప్పటికే చాలామంది అక్కడికి వచ్చినటువంటి రెఫ్యూజీస్ వల్ల ఆ ప్రాంతాల్లో ఇప్పటికే సెక్యూరిటీ టెన్షన్స్ అనేవి చాలా పెరుగుతూ వచ్చాయి. మరి అటువంటి సందర్భంలో వీళ్ళని కనుక రప్పిస్తే మళ్ళీ లోకల్గా ప్రాబ్లమ్స్ అనేవి మొదలవ్వచ్చు. అస్సాంలో ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ రెఫ్యూజీ క్రైసిస్ అనేటటువంటిది ఫేస్ చేస్తున్నారో అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం అన్నమాట, అంటే నార్త్ ఈస్టర్న్ ఏరియాలో పీస్ అనేటటువంటిది పెంపొందించడం కోసం ఈ విధంగా రప్పించొద్దు అని చెప్తున్నారు. మరి హ్యుమానిటేరియన్ క్రైసిస్ జరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళకి హ్యుమానిటీ అనేటటువంటిది పెద్దదా? మన దేశంలో మన సిటిజన్స్ యొక్క ఇంట్రెస్ట్ పెద్దదా? ఇది ఎథికల్ క్వశ్చన్. లీగల్గా చూస్తే గవర్నమెంట్ చేసేది కరెక్టే అండి, లీగల్గా ఎక్కడా గవర్నమెంట్ చేసేది తప్పు కాదు, కానీ ఎథికల్గా గవర్నమెంట్ చేస్తున్నటువంటిది కరెక్టా కాదా అది మనం ఆలోచించవచ్చు, రైట్? సో అందుకే ఎథిక్స్ సబ్జెక్ట్కి నార్మల్గా ఆన్సర్ రాసడానికి కొంత తేడా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ వీటి రిలేటెడ్గా అనమాట. ఏమైంది ఇంతకీ? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము 1991 అనే చట్టం ఉంది. దాంట్లో ఏమన్నారంటే, ఇప్పుడు ఒక చోట లెట్సే ఒక టెంపుల్ ఉంది లేదా ఒక మస్జిద్ ఉంది. ఆ మస్జిద్ అనేటటువంటిది ఇది ఇంతకుముందు ఇక్కడ టెంపుల్ ఉంటే ఇప్పుడు ఇది కట్టారను, లేదా ఇప్పుడు ఇక్కడ ఒక లెట్సే ఒక టెంపుల్ ఉంది, ఇంతకుముందు ఇక్కడ వేరే బుద్ధిస్ట్ ఆరామం ఉంటే దాని ప్లేస్లో ఈ టెంపుల్ కట్టారను, ఇలాగా కంప్లైంట్స్ అనేటటువంటివి చేయకూడదు. చూడండి, 1991లో ఈ చట్టం తీసుకొచ్చారు. ఏమని చెప్తున్నారు, ఆగస్ట్ 15, 1947 అంటే ఇండిపెండెన్స్ రోజుకి అక్కడ ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో ఆ స్ట్రక్చరే అక్కడ ఉండాలి.
ఇండిపెండెన్స్ రోజుకి ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉందంటే ఇంకా అది అలానే ఉంచాలి, దాన్ని మార్చకూడదు. ఇండిపెండెన్స్ తర్వాత వచ్చేసి ఉన్న స్ట్రక్చర్ని పడగొట్టేసి చేస్తే లీగల్ క్లెయిమ్ చేసుకోండి, కానీ ఆ డేట్ అనేటటువంటి దాన్ని చట్టం కింద తీసుకొచ్చారు. ఇది ఎందుకు తీసుకొచ్చినట్టండి, 1991లో అప్పుడు బాబ్రీ మస్జిద్కి సంబంధించిన ఇష్యూ జరుగుతూ ఉంది. సో ఇంకెన్నో ఇలాంటి వందల పిటిషన్స్ వస్తున్నాయని చెప్పేసి అందుకోసం ఈ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడేమంటున్నారంటే ఈ విధమైనటువంటి చట్టం అనేటటువంటిది ఆర్బిట్రరీ. ఇది ఏ విధంగా డిసైడ్ చేస్తారు ఆగస్ట్ 15th అని? సో ఇంతకుముందు మా వర్షిప్ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకున్నారు అని. కానీ ఒక విషయం, సుప్రీంకోర్టు ఇంతకుముందు చెప్పినటువంటి లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఏ ప్లేస్ ఎవరిదండి? మీరు చూసే ఉంటారు హిస్టారికల్గా మనం చూసుంటే, లెట్సే గుప్తా పీరియడ్ కానీ ఆ తర్వాత పీరియడ్ కానీ ఎంతోమంది వివిధ రకాల కింగ్స్ వాళ్ళ రిలీజన్ అనేటటువంటిది, వాళ్ళ రిలీజన్ని ప్రమోట్ చేయడానికి వివిధ రకాలైన రిలీజన్స్ మీద పర్సిక్యూషన్స్ కూడా నిర్వహించున్నారు. సో ఓన్లీ ముస్లిం ఇన్వేడర్సే కాదు, మనకి హర్షవర్ధన పీరియడ్లో మనం చూసుంటాం గౌడ శశాంక అని చెప్పేసి, మరి బోధ్గయాలో ఉండేటటువంటి బోధి చెట్టును పడగొట్టడం కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా చాలామంది చేస్తున్నారు. వాళ్ళలో ఎస్పెషలీ ఈ మిడివల్ పీరియడ్లో మనకి లేటెస్ట్గా ఉన్నది, మిడివల్ పీరియడ్, ఆ తర్వాత మోడర్న్ పీరియడ్. మిడివల్ పీరియడ్లో ముస్లిం ఇన్వేజన్ టైంలో ఎన్నో రకాలు ఇవన్నీ జరిగాయి కదా, మరి ఏ విధంగా అని. కానీ ఏ ప్లేస్ కూడా ఎప్పుడు పర్మనెంట్ కాదు కదా, మరి అలాంటప్పుడు ఇది మాది అని ఎలా క్లెయిమ్ చేస్తారు? ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ, లెట్స్ 400 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ టెంపుల్ ఉండింది, అయితే దీని ప్లేస్లో ఇది వచ్చింది అన్నారు. దానికంటే ఇంకొక 1000 ఏళ్ల క్రితం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుద్ధిస్ట్ ఏదో సంథింగ్ వచ్చి ఇక్కడ ఇది ఉండింది అని చెప్పారు. దానికంటే 1000 ఏళ్ల క్రితం ఇలాగ వెనక్కి వెళ్ళే కొద్దీ ఎక్కడ ఆగుతుంది? సో ఏదో కట్ ఆఫ్ డేట్ అయితే ఉండాలి. సో ఆగస్ట్ 15th అంటే ఇండిపెండెన్స్ వచ్చింది, ఆ డేట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు గనక ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టం గనక ఒకవేళ తీసేస్తే ఎన్నో రకాలైనటువంటి, మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఉండాలి, ఈ ప్లేస్లో ఇది ఉండాలని ఇంకా బ్యాక్వర్డ్గా వెళ్తూ ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో దీని గురించి మనం చూడాలండి. నెక్స్ట్ ఆర్టికల్, ఎకానమీకి సంబంధించి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, పీసీఏ. మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఆర్బీఐ అనేటటువంటిది ఒక్కొక్క బ్యాంక్కి ఏ విధమైనటువంటి ఫినాన్షియల్ పొజిషన్ ఉంది, ఎన్పిఏ పొజిషన్ ఉంది, ఇవన్నీ చూసేసి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకపోతే వాళ్ళకి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, ఆర్బీఐ చెప్పినట్టుగా నడుచుకోవాలి, చాలా గైడ్లైన్స్ని పెట్టడం, వాళ్ళు చేసే లెండింగ్ అంటే అప్పు ఇచ్చే వాటి మీద రెస్ట్రిక్షన్స్, ఇలాగ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ కింద పెట్టున్నారు. అలాంటి బ్యాంక్స్లో కొన్నిటిని, ఎస్పెషలీ ఓవర్సీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఇలాంటి వీటన్నిటికీ కూడా మనీ ఇన్ఫ్యూజ్ చేస్తాము, అంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటారు. గవర్నమెంట్ అనేటటువంటిది ఇప్పుడు ఎన్పిఎస్ ఉన్నాయి అంటే ఆ బ్యాంక్స్కి తిరిగి రాలేదు, అవి తిరిగి రాలేనప్పుడు మరి వాళ్ళు లోన్స్ ఇస్తేనే కదా బ్యాంక్స్ పనిచేస్తాయి, దానికోసం క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. పీసీఏ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఎవరు ప్లేస్ చేస్తారు బ్యాంక్స్ మీద? ఆర్బీఐ. నెక్స్ట్ ఆర్టికల్, ఎకానమీకి సంబంధించి జీఎస్టీ సంబంధించి. రీసెంట్గా సివిల్ ఏవియేషన్కి సంబంధించిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ఇదిగో జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటటువంటిది, జీఎస్టీ అనేటటువంటిది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఏవిఎఫ్ అంటున్నా, సారీ ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద జీఎస్టీ విధించబోతున్నా అంటున్నారు. అంటే ఇన్ని రోజులు ట్యాక్స్ లేదా? ఉంది, కానీ అది చాలా ఎక్కువగా ఉండేది. ఇది ఓవరాల్గా జీఎస్టీలోకి ఇది వచ్చేది కాదు, దీని మీద సపరేట్గా ట్యాక్స్ అనేటటువంటిది విధించేవాళ్ళు అన్నమాట. సో ఇప్పుడు జీఎస్టీలోకి తీసుకొని వస్తే ట్యాక్స్ అమౌంట్ కొంత తగ్గుతుంది. మొత్తం ఏరోప్లేన్కి సంబంధించిన ఓవరాల్ ఎక్స్పెన్సెస్లో, వాళ్ళకి అయ్యే ఖర్చులో, ఒక ఫ్లైట్కి అయ్యే ఖర్చులో 45-55% ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయలే, ఆ ఫ్యూయల్ మీదే ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. సో ఈ కంటెక్స్ట్లో దీన్ని గనక జీఎస్టీ కిందకి తీసుకొని వస్తే దీని యొక్క అమౌంట్, దాని మీద వేసే ట్యాక్స్ కొంత తగ్గుతుంది. ట్యాక్స్ తగ్గితే ఆ ఫ్యూయల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సివిల్ ఏవియేషన్ సెక్టార్ అనేది ఇండియాలో క్రైసిస్లో ఉంది, సివిల్ ఏవియేషన్ సెక్టార్ కొంతవరకు మెరుగవుతుంది అంటున్నారు. మరి జీఎస్టీలోకి ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ని తీసుకొని రావాలంటే ఎవరు అనుమతి ఇవ్వాలండి? దానికి సంబంధించి నేను క్వశ్చన్ ఇస్తున్నాను, ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి.
ఒక పర్టికులర్ గూడ్ని లేదా సర్వీస్ని జిఎస్టీ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొని రావాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? సరే, మరి మనం నేను ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఏం ఆన్సర్ రాసారో చూద్దాం. రివామ్డ్ అండ్ నీడ్ బేస్డ్ పీడిఎస్ అనేటటువంటిది రిక్వైర్డ్, సబ్సిడీ బిల్ని కట్ చేయడం కాదు, లీకేజెస్ని తగ్గించాలి అంటున్నారు. ఫుడ్ సెక్యూరిటీ సిస్టంలో పీడిఎస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అది మనకి ఇంపార్టెంట్, అందుకోసం కొన్ని మెజర్స్ తీసుకోవాలి అంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఎక్కువ రాయాలండి. దాని ఇంపార్టెన్స్ అన్నది ఇంట్రడక్షన్లోనే రాయండి. దాని ప్రాబ్లమ్స్, దాని సొల్యూషన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అర్థమైందా? ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయాలండి. ఇక్కడ చూద్దాం. ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వేలో ఈ విధంగా చెప్పారు, పీడిఎస్లో ఉన్నటువంటి ప్రభావాలు, పీడిఎస్ని తగ్గించడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు. సో గమనించాలి, పీడిఎస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి తప్ప పీడిఎస్ను తగ్గించడం కాదు అన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది మీ ఫ్రేమ్వర్క్ అవ్వాలి, ఇది గమనించాలండి. రైట్, పీడిఎస్ ఎప్పుడు తీసుకొచ్చారు, దానికి సంబంధించి ఓవరాల్గా బడ్జెట్లో ఎంత ఖర్చు పెడుతున్నాము డేటా రాయడం కాదండి. ఇక్కడ అర్థమైంది కదా ఫ్రేమ్వర్క్, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏం చేయాలి, అలా రాయండి. రైట్, ఫ్రేమ్వర్క్ సరిగా రాయలేదు, రాసుకోవాలి. సరే, ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.